మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు భాద్రపద ఆదివారం ఉదయం నిద్రలేచి తలుపు తీయగానే ఈ చిన్న పని చేస్తే చాలు. లక్ష్మీదేవి కోట్ల కట్టలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు తిరుగుండదు. మీకు కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు కోట్లకు అధిపతులుగా మారుతారు. భాద్రపద ఆదివారాలు చాలా పవిత్రమైనవి. సూర్యదేవునికి ఎంతో ఇష్టమైనవి. మన నిత్య జీవితంలో ఉదయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉదయం అనేది మన జీవితానికి కొత్త ప్రారంభం లాంటిది. మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్రలేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకుని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది. సాధారణంగా అందరూ నిద్రలేవగానే దేవుడి ఫోటోకు దండం పెట్టుకోవటం, తమకు ఇష్టమైన వారు చిన్న పిల్లల ముఖం చూడటమో చేస్తూ ఉంటారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టి పారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూసేమోనని మదనపడిపోతూ ఉంటారు. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలిసి రాకపోయినా, అంతా చెడే జరుగుతూ ఉన్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూశామో అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. ఉదయం నిద్రలేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే గోవులో తులసి మొక్కలో దేవతలు ఉంటారు కాబట్టి వారిని చూస్తే మనకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ఉదయం నిద్రలేచాక సముద్రము, గుడి గోపురము, పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది. దూడతో ఉన్న ఆవును లేదా పురుషులు తమ భార్యలను చూసినా మంచే జరుగుతుంది. కానీ ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసేవారిని చూడరాదు. చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. జుట్టు విరబూసుకుని ఉన్న స్త్రీలను, బొట్టులేని వారిని కూడా చూడరాదు. అంతేకాదు ఉదయం నిద్రలేవగానే శుభ్రంగా లేని పాత్రలు, గిన్నెలను కూడా చూడకూడదని, చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. ఇలా మనం ఉదయం ఏమి చూస్తాము అనే విషయంపైనే ఆ రోజంతా ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి భాద్రపద మాసంలో వచ్చే ఆదివారం నాడు ఉదయం తలుపు తీయగానే ఒక చిన్న పని చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, విపరీతంగా ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి భాద్రపద ఆదివారం రోజు ఉదయం లేవగానే తలుపు తీసి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనుషుల బంధాలు ఎలా ఉంటాయో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్, డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనుషుల మధ్య బంధాలు చాలా విచిత్రమైనవి. వారి వ్యక్తిత్వాలు అనుక్షణం మారిపోతూ ఉంటాయి. బయటవారు మనవారు అనే తేడా కూడా ఉండదు. దీనికి ఇలాంటి ఓ అద్భుత ఉదాహరణ చెప్పే కథ ఇది. ఓ సాధు పొంగవుడు తన శిష్యుడికి భాగవత ప్రవచనం చేస్తూ, నారాయణ, సంసారం అనేది మిథ్య. ఇందులో నీవు అనుకున్నట్లు శాశ్వత సుఖమేదీ లేదు, నాతో పాటు వచ్చాయి అన్నాడు. వెంటనే ఆ శిష్యుడు, లేదు గురువుగారు, నేనెంతగానో ప్రేమించే భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. వారికి నేనంటే ప్రాణం, వాళ్లను వదిలి నేనెలా రాగలను అని బదులిచ్చాడు. అందుకు ఆ గురువు, నువ్వు నావాళ్ళు నావాళ్ళు అంటున్నావు, పైగా వారు నిన్ను ప్రేమిస్తున్నారంటున్నావు, కానీ ఇదంతా నీ భ్రమే. నేనొక నాటకం ఆడతాను, దాని ద్వారా వారు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం నీకు అర్థమవుతుంది అంటూ ఓ గులిక ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాక దీన్ని మింగు, దీని ప్రభావంతో నువ్వు అచేతనంగా శవంలా పడిపోతావు. అయితే నీకు స్పృహ తప్పదు, చుట్టూ జరిగేదంతా వినగలవు. నేను వచ్చాక మళ్ళీ నా మంత్ర జపంతో నిన్ను సాధారణ స్థితికి తెస్తాను అన్నాడు. ఆ శిష్యుడు ఇంటికి వెళ్ళి గురువుగారు చెప్పినట్లుగానే చేశాడు. గులిక మింగి శవంలా పడిపోయాడు. ఇంట్లో ఒక్కసారిగా శోకాలు మిన్నంటాయి. భార్య, బిడ్డలు విపరీతంగా విలపిస్తున్నారు. ఆ శిష్యుడు మనసులో తనపై వారికి ఉన్న ప్రేమను తలుచుకుని ఎంతో పొంగిపోతున్నాడు. గురువుగారి మాటలు తప్పవుతాయని అనుకున్నాడు.
ఇంతలో గురువుగారు వచ్చి శిష్యుడి నాడి పరీక్షించి, అరే ఇదేంటి, ఇతడు చనిపోలేదు, నేనొక ఔషధం ఇస్తాను, అది పుచ్చుకోగానే మామూలు మనిషి అయిపోతాడు అన్నాడు. ఇంట్లోని వారందరి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కానీ ఈ ఔషధాన్ని ఆయనకు ప్రయోగించే ముందు మరో వ్యక్తి దీనిని సేవించాలి. అయితే ముందుగా మందు సేవించిన వ్యక్తి మరణిస్తాడు అని చెప్పాడు. మీరంతా ఇతనికి కావలసిన వారే కదా, ఎవరో ఒకరు దీన్ని తాగి అతన్ని కాపాడుకోండి అన్నాడు. ఆ మాట వినగానే వారందరూ కూడా ఏడుపు మాని ఒకరి ముఖాలు మరొకరు చూసుకోసాగారు. నేను పోతే ఇంత పెద్ద సంసారాన్ని ఎవరు చూసుకుంటారు, పోయినవాడు ఎలాగో పోయాడు, మిగిలిన పిల్లల్ని, కోడల్ని, మనవల్ని చూసుకుని బ్రతుకుతాను అన్నాడు తండ్రి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లే కదా, ఆయన తలరాత అలా ఉంది, పిల్లలకు తండ్రి లేకపోయినా పర్వాలేదు, తల్లి లేకపోతే ఎలా అని పక్కకు వెళ్ళింది భార్య. అమ్మలో నాన్నను చూసుకుంటాం, మేము జీవితాన్నేమీ అనుభవించలేదు, మేమెందుకు త్యాగం చేస్తాం అంటూ పిల్లలు లోనికి వెళ్ళిపోయారు. వారి మాటలు విని గురువు మనసులోనే నవ్వుకున్నాడు. అప్పుడు శిష్యుడికి జ్ఞానోదయమైంది. తనకు తన కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం ఎంత గాఢమైందో అర్థమయ్యింది. ఇదే మనుషుల నిజ ప్రవర్తన. ఇక వీడియోలోకి వస్తే, భాద్రపద ఆదివారం రోజు అందరూ ఉదయం తొందరగా నిద్రలేవండి. తొందరగా నిద్రలేవాలంటే ముందు రోజు త్వరగా నిద్రపోవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. భాద్రపద ఆదివారం రోజు చక్కగా ఉదయాన్నే లేవగానే ఎవరైతే తీవ్రమైన కష్టాలతో బాధపడుతూ ఉన్నారో, లక్ష్మీ కటాక్షం కలగాలని ఆశపడుతూ ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకోవాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని కుదిరితే బ్రష్ కూడా చేసుకొని అప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళండి. లేదు, మా స్నానాల గది బయటే ఉంది అనుకునేవారు ముందు మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఈ పరిహారం చేయండి. ఏమీ లేదు, మీరు నిద్రలేవగానే ఒక చిన్న బౌల్ని కానీ గ్లాసును కానీ తీసుకుని దానిలో కొన్ని నీళ్లు పోయండి. గాజు గ్లాసులో అయినా నీటిని తీసుకోవచ్చు. అలా నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు గంధం కూడా వేయండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేయండి. చివరిలో పంచదారను కానీ లేదా బెల్లాన్ని కానీ వేసి ఆ నీటినంతా కూడా బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేశాక మీ ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ నీటిని తలుపుల మీద చేతితో చిలకరించండి. కేవలం రెండు తలుపులు రెక్కల మీద మాత్రమే చల్లండి. అంటే తలుపుల రెక్కల మీద మాత్రమే చల్లాలి, గుమ్మం మీద చల్లవలసిన అవసరం లేదు, కేవలం తలుపుల మీద చల్లండి. ఇలా చల్లిన తర్వాత ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి చాలా శీఘ్రంగా ధనాన్ని ఇస్తుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. భాద్రపద ఆదివారం ఒక్కరోజునే కాదు, ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ప్రతిరోజు చేశారంటే మాత్రం చాలా అద్భుతాలు జరుగుతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కుదరని వారు కనీసం ఈ భాద్రపద ఆదివారాలలో అయినా సరే ఈ పరిహారం చేశారంటే ఎంతో మేలు జరుగుతుంది. ఏదో ఒక విధంగా మీ చేతిలోనికి ధనం వస్తుంది. కనుక మీరు కూడా రేపు భాద్రపద ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.